మీ అభిమాన హీరోలు ఏదో ఒక పని చేస్తూ బ్రతికేవారు. ఒకవేళ కెమెరా కనిపెట్టి ఉండకపోతే, హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ ఉండేది కాదు కెమెరా లేకపోతే. గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తుల ఫోటోలు ఇప్పుడు మనం చూసేవాళ్ళం కాదు. సీసీ కెమెరాల సెక్యూరిటీ లేకపోయేది, టీవీ అండ్ ఎంటర్టైన్మెంట్ లేకపోయేది. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, బర్త్డే, డెత్ డే లాంటి మెమోరీస్ జ్ఞాపకాలలో తప్ప ఫోటోస్లో మనం ఇప్పుడు చూసుకునే వాళ్ళమే కాదు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ లాంటి ఏ యాప్ వచ్చేది కాదు. అసలు కెమెరా మొబైలే ఉండేది కాదు కెమెరా లేకపోతే. మన లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ కెమెరా యొక్క ఇన్వెన్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? మీరు చూస్తున్నారు విలియం టెక్ టెక్ ఇన్ఫో సిరీస్ ఎపిసోడ్ 4. మనం ఒక వస్తువుని చూడగలుగుతున్నామంటే ఆ వస్తువు పైన లైట్ పడి అది రిఫ్లెక్ట్ అవ్వడం వల్లే మన కళ్ళు చూడగలుగుతున్నాయి అని మనం సైన్స్ వల్ల తెలుసుకున్నాం. కానీ ఈ విషయాన్ని 11th century అర్థం చేసుకున్నాడు ఇరాక్లోని అరబ్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్, ఫిజిసిస్ట్ అయిన అల్ హైతమ్. ఈ విషయాన్ని గమనించిన ఆయన ఒక చీకటి రూమ్ను ఏర్పాటు చేసి గోడకు లేదా ఒక బట్టకు ఒక చిన్న హోల్ చేశాడు. సో అప్పుడు బయట ఉన్న ఆబ్జెక్ట్స్ రిఫ్లెక్షన్ ఆ హోల్ ద్వారా రూమ్లోని గోడకు లేదా బట్టపైన ప్రొజెక్ట్ అయ్యింది. ఇక్కడ ప్రొజెక్ట్ చేసే హోల్ ఎంత చిన్నగా ఉంటే అంత క్లారిటీగా ప్రొజెక్షన్ కనిపిస్తుంది. దీనినే అబ్స్క్యూరా కెమెరా అంటారు. ఇందులో రిఫ్లెక్షన్ని చూడగలం కానీ ఇమేజ్ని క్యాప్చర్ చేయలేం. ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ 1826 జోసెఫ్ నిసిఫోర్ నిప్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటోగ్రాఫ్ను తీశాడు. అది ఎలానేగా మిడౌట్? ఒక పిన్ హోల్ కెమెరాను తయారు చేసి ఒక కప్లో పౌడర్డ్ బిచ్యుమెన్ని తీసుకున్నాడు. బిచ్యుమెన్ అంటే తార్ రోడ్ వేసేటప్పుడు సన్నని రాళ్లలో నల్లని లిక్విడ్ని కలుపుతారు. చాలామంది దీనినే డాంబర్ అంటారు. దీని పేరే బిచ్యుమెన్. సో ఆయన తీసుకున్న బిచ్యుమెన్ లిక్విడ్ కాదు, పౌడర్. అందులో వాటర్ పోసి ఆ మిక్చర్ను థిక్గా చేసి ఒక స్క్వేర్ షేప్ మెటల్ ప్లేట్ పైన పెయింట్ చేసి దాన్ని డ్రై చేసేందుకు వేడి చేసి కెమెరాలో పెట్టాడు. ఆ కెమెరా కిటికీ నుండి బయటకు ఫేస్ చేసేలా పెట్టాడు. 8 hours తర్వాత ఆ ప్లేట్ని లెవెండర్ మరియు వైట్ పెట్రోలియం కలిపిన ఆయిల్తో కడిగి ఆరబెట్టినప్పుడు కిటికీ బయట కనిపించిన దృశ్యమే ఆ ప్లేట్ పైన కనిపించింది. ఇలా ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటో తీయబడింది. మీరు ఇప్పుడు చూస్తుందే ఆ ఫోటో. ఆ తర్వాత ఆయన ప్లేట్ బదులు సిల్వర్ క్లోరైడ్ పూసిన పేపర్ని వాడి ఫొటోస్ తీయగలిగాడు. ఆ తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ తీశాడు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని అంటారు. కానీ ఆ ఇమేజెస్ మెల్లగా ఫేడ్ అయ్యేవి. పర్మనెంట్గా ఇమేజెస్ ఉండాలని జోసెఫ్ నిసిఫోర్ మిస్టర్ లూయిస్ డెగ్యూర్ హెల్ప్ తీసుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఎక్స్పెరిమెంట్ జరిపారు. కానీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వకముందే జోసెఫ్ నిసిఫోర్ చనిపోయాడు. ఫైనల్లీ 1839 ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. డెగ్యూరో టైప్ కెమెరా ప్రపంచానికి పరిచయమైంది. ఇందులో ఫోటో తీసేందుకు ఇలా చాలా ఎక్విప్మెంట్స్ అవసరమయ్యేవి. ఇందులో ఫోటో తీసేందుకు 15 minutes పట్టేది. ఆ తర్వాత దీనిని 60 to 19 seconds తగ్గించారు. ఇంత టైం పడుతుంది కాబట్టి అప్పట్లో ఎవ్వరు స్మైల్ ఇస్తూ ఫోటో దిగేవారు కారు. ఇందులో ఫోటోగ్రాఫ్ తీసే ప్రాసెస్ ఇలా ఉండేది. ఆ తర్వాత 1888 జార్జ్ ఈస్ట్మ్యాన్ కెమెరా హిస్టరీలోనే బెస్ట్ ఇన్వెన్షన్ చేశారు. చిన్న సైజులో కెమెరా తీసుకురావడంతో పాటు ఫస్ట్ టైం రోల్ ఫ్రీ కెమెరా తీసుకొచ్చాడు. కెమెరా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోటక్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఇలాంటి కెమెరాస్ సెల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేటివ్స్ రోల్ ఇన్వెన్షనే ఈరోజు వీడియోస్ తీయడానికి, ఫిల్మ్స్ తీయడానికి దారితీసింది. తర్వాత ఫస్ట్ వీడియో కెమెరాని 19th to 20th century మధ్య కాలంలో ఇన్వెంట్ చేశారు. దీనికి పర్ఫెక్ట్ ఇయర్ అంటూ ఎవరు కూడా తెలియజేయలేదు. తర్వాత వచ్చింది 1913 జర్మన్ లైకా కెమెరా. దీన్ని ఇన్వెంట్ చేసింది ఆస్కర్ బెర్నాక్. ఈ కెమెరా యొక్క ఇన్వెన్షనే ఫిల్మ్ కెమెరా యొక్క ఇన్వెన్షన్కి దారితీసింది. తర్వాత 1948 డాక్టర్ ఎడ్విన్ హెర్బర్ట్ ల్యాండ్ ఇన్వెంట్ చేసిన పోలరాయిడ్ కెమెరా వచ్చింది. ఇది ఫోటో తీసిన వెంటనే ఒక నిమిషంలో ప్రింట్ కూడా చేసేస్తుంది. కలర్ ఫోటోగ్రఫీ టెక్నిక్ అనేది 1960s వాడుకలోకి వచ్చింది. కానీ మన ఇండియాలో మాత్రం 1970s తర్వాత వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత 1975 కొడాక్ కంపెనీ ఫస్ట్ డిజిటల్ కెమెరాని రిలీజ్ చేసింది. ఆ తర్వాత 1988 నికాన్ కంపెనీ ఫస్ట్ కమర్షియల్ DSLR కెమెరాని రిలీజ్ చేసింది. ఇలా ఎంతోమంది కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం మన మెమోరీస్ని
ఫొటోస్లో వీడియోస్లో స్టోర్ చేసుకోగలుగుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇదండి కెమెరా యొక్క చరిత్ర. మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ సండే టెక్ ఇన్ఫో సిరీస్ ఎపిసోడ్ 5లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.